నమస్కారం వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అదే విధంగా సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా బ్రాహ్మణులను బలోపేతం చేసే దిశగా ఎటువంటి కార్యాచరణని ఈ కార్పొరేషన్ రూపొందించుకుంటోంది ప్రణాళిక ఏంటి ఎటువంటి పథకాలు ఉన్నాయి తదితర వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ చెంగవల్లి గారు నమస్కారం వెంకట్ చెంగవల్లి గారు చర్చకు స్వాగతం నమస్కారం ముందుగా వెంకట్ గారు ప్రస్తుతం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మొత్తంగా ఒకసారి జనాభా ప్రాతిపదిక కింద చూసుకుంటే 4 నుంచి 5% వరకు ఉండే ఒక బ్రాహ్మణులకి ఒక సపరేట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అవసరం ఏంటి ఉద్దేశం ఏంటి అంటే 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్రలో చాలామంది బ్రాహ్మణుల బీద పరిస్థితిని చాలామందిని ఆయన డైరెక్ట్గా ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఆఫ్ బ్రాహ్మణ్ చూసి సోషల్ బ్యాక్వర్డ్నెస్ చూసి ఆయన ప్రామిస్ చేశారు గెలిచిన వెంటనే బ్రాహ్మణుల కోసం వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెడతాను అని ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టాం దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పవర్లోకి రాగానే సీఎం అయిన తర్వాత ఆయన వెంటనే 5 డిసెంబర్ 2014 ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అని ఒక కార్పొరేషన్గా రిజిస్టర్ చేశారు ఓకే రైట్ అయితే దీని ఉద్దేశం ఏంటి ఏంటి సామాజికంగా ఆర్థికంగా అండ్ సాంస్కృతికంగా అభివృద్ధి చెందే దిశగా బ్రాహ్మణుల్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఒక ఉద్దేశం అనేది వెబ్సైట్ త్రూ మనం ఆ కార్పొరేషన్ వెబ్సైట్ త్రూ చూస్తే అర్థమవుతుంది అంటే ఈ విషయాల్లో బ్రాహ్మణులు వెనకబడ్డారని మీరు భావిస్తున్నారా అవునండి వెనకబట్టం అంటే ఇప్పుడు ఎకనామిక్గా చూసుకుంటే పిల్లలకు చదువు చెప్పించుకోకపోవటం కానీ అలాగే వాళ్ళకి స్కిల్ బిల్డింగ్కి డబ్బులు కట్టి ఒక చోట ఉద్యోగం కానీ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి కానీ లేకపోతే కొన్ని స్కిల్స్ ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కావాల్సిన ఆర్థికంగా స్తోమత లేకపోవటం మూడోది సివిల్ కోర్సెస్ సివిల్ సర్వీసెస్ కోర్సెస్ కానీ లేకపోతే బ్యాంక్ ప్రొబేషన్ ఆఫీస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వటానికి కానీ స్తోమత లేక చదువుకోలేక తర్వాత కెరియర్ కోసం వెళ్ళలేకపోవటం ఇది కాకుండా సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టి ఏదైనా చేయటానికి దానికి స్తోమత లేకపోవటం అలాగే 2 పూట్ల కూటికి కూడా లేని కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక రకమైన పెన్షన్ ఇవ్వటం కానీ ఇది కాకుండా ఆరోగ్యపరంగా ఏమైనా చేయాలని కానీ వీటన్ని విధాల ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ రెండోదేమో సోషల్ బ్యాక్వర్డ్నెస్ బ్రాహ్మణులకి ఒక రకమైన రెస్పెక్ట్ సొసైటీలో ఏదైతే ఉండేదో 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం అది ఇప్పుడు విద్య ఉన్నా కూడా మన శాస్త్రాల ప్రకారం మాకు నాలెడ్జ్ ఉన్నా కూడా సొసైటీలో కొంచెం తగ్గిందని భావంతో ఈ కార్పొరేషన్గా నడపాలని ఇది ఒక సంఘంలాగా కాదు ఇన్స్పిరేషనల్గా ఇన్స్టిట్యూషనల్గా సస్టైనబుల్గా నడపాలనే విజన్తో సో దట్ కలకాలం ఈ కార్పొరేషను సూర్యుడు ఉన్నా లేకపోయినా చంద్రుడు ఉన్నా లేకపోయినా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ముందు ఇది కార్పొరేషన్ లాగా దీనికి ఒక బోర్డు డైరెక్టర్స్ దీనికి ఒక నియమం ఇలాగ ఉంటుంది కానీ సంఘం అంటే కొన్నాళ్ళు చేయొచ్చు కొన్నాళ్ళు చేయకపోవచ్చు ఇది కార్పొరేషన్ మొదటిసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేషన్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసి ప్రొఫెషనల్గా ఒక సీఈఓ కావాలని చెప్పి నన్ను నేను ఇంతకుముందు 108 నడపడం కానీ అంతకుముందు ప్రొఫెషనల్ సీఈఓగా జర్మన్ కంపెనీగా ఉంటాం కానీ అవి గమనించి నన్ను చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ ఎండీగా తెచ్చారు ఇది ఒక కార్పొరేషన్ లాగా నడపాలి బ్రాహ్మణుల్ని ఎకనామిక్గా సోషల్గా కల్చరల్గా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో అది ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి అది సస్టైనబుల్గా ఇన్స్పిరేషనల్గా కలకాలం ఉండేట్లుగా ఓకే అయితే సామాజికంగా సామాజిక కోణం మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను అగ్రవర్ణాలకు సంబంధించి మాట్లాడితే కనుక ముందు వరుసలో బ్రాహ్మణులు వస్తారు వారికి సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతున్నాయి అని అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తామని కొంతమంది అంటూ ఉంటారు సామాజికంగా బ్రాహ్మణులు నిజంగా ఆ గౌరవ మర్యాదలు పొందట్లేదంటారా యా డెఫినెట్గా పొందట్లేదని ఒక పర్సెప్షన్ ఉంది రియాలిటీ కూడా బట్ ఇది క్వాంటిఫై చేసి చెప్పడం కష్టం అందుకనే ఈ మేము ఇప్పుడు సమగ్ర సర్వే ఒకటి మొదలుపెట్టాం శ్రీకాకుళం జిల్లాలో మొదటిసారిగా మొత్తం
आंध्र प्रदेश पदमू जि ब्राह्मणु एंतमंद इंट्लो प्रति इंट्लो वाल एडुकेशन क्वालिफिकेशन एकनामिक स्टेटस वालू बैंकिंग एला वाली वाल नीड्स वाल रिक्वायरमेंट्स वाली चदुवु रिक्वायरमेंट्स ओल्ड एज रिक्वायरमेंट्स हेल्थ रिक्वायरमेंट्स परिपूर्ण सर्वे मोदलुपेट्टाम श्रीकाकुळम लो मूडु नेलल्लो मोत्तम एग्जाक्ट गा मीकु क्वांटिफाई चेसि ఎకనామికల్లీ ఎలా బ్యాక్వర్డ్ లో ఉన్నారు ఫైనాన్షియల్ ఎలా బ్యాక్వర్డ్ ఉన్నారు అనేది చెప్పగలుగుతాం. ఓకే, అంటే ఒక అధ్యయనం అయితే జరుగుతోంది, ఒక సర్వే జరుగుతోంది బ్రాహ్మణులకు సంబంధించి. సరే, నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలనే ఒక కార్యచరణ మీరు రూపొందించుకుంటున్నట్టుగా కనబడుతోంది, కొన్ని పథకాలను కూడా రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. మీ ప్రణాళిక ఏంటి? పథకాలు ఒకసారి చూచాయిగా, ఏ ఏ పథకాలు అనేది చెప్తారా మీరు? ముందండి, పథకాలు నిర్ణయించే ముందు ఈ కార్పొరేషన్ ముందు ఏబీసీ ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ పూర్తిగా రిజిస్టర్ చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అని. ఓకే, ఇది మనం ఎంత చేసినా ముందు ఏబీసీలే అవుతాయి, మిగతా ఎన్నో ఆల్ఫాబెట్లు సొంతంగా చేయాలి. ఇది దిస్ ఓన్లీ ఎ స్టార్టింగ్. ఓకే, రెండోదేమో దీనికి ఒక వాల్యూస్ ఉన్నాయి. బ్రాహ్మణ్ అనే వాల్యూస్ అనే బ్రాహ్మణ్ అంటే బి అంటే బిగ్ థింకింగ్ అని, ఆర్ అంటే రిసోర్స్ లివరేజింగ్ అని, ఏ అంటే యాటిట్యూడ్ అని, హెచ్ అంటే హార్డ్ వర్కింగ్ అని, ఎం అంటే మోడెస్టీ అని, ఐ అంటే ఇంటిగ్రిటీ అని, ఎన్ అంటే నియో థింకింగ్ అని. ఈ బ్రాహ్మణ్స్ కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు కానీ, దాని ద్వారా వచ్చే ఫలితాలు పొందే బెనిఫిషరీస్ కానీ, మిగతా అందరూ వెల్ విషర్స్ కానీ, ఈ వాల్యూస్ ఉంటే సామాజికంగా చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వాల్యూస్ పెట్టి ఒక లోగో ఒకటి లోగో ఇట్లా కార్పొరేషన్కి అగ్ని ప్యూరిటీ ఎనర్జెటిక్ ప్రతి బ్రాహ్మడు ఆ ప్యూరిటీ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి తేవాలని, పరశురాముడు లోపల తనకున్న కరేజం తనకున్న ఆ ధైర్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ లోగో తయారు చేసి తర్వాత వెబ్సైట్ పెట్టాం. వెబ్సైటు ఆంధ్రబ్రాహ్మణ్.ఏపీ.జీఓవీ.ఇన్లో ఎవరైనా సరే వెబ్సైట్లో వెళ్ళి ఏం జరుగుతున్నది ఇంకా ఏం జరగబోతుందో డైరెక్ట్గా తెలుసుకునేట్టుగా టెక్నాలజీ కంప్లీట్గా ఆ రంగంలో ఎంతోమంది బ్రాహ్మణులు పైకి వచ్చారు. ఓకే, మరి దాన్ని మన కార్పొరేషన్లో వాడాలన్న ఉద్దేశంతో మంచి వెబ్సైట్ తయారు చేసి ఏదైనా సరే టెక్నాలజీ రూపంగా వెబ్సైట్ మూలంగా డైరెక్ట్గా బ్రోకర్ లేకుండా కమిషన్ ఏజెంట్ లేకుండా డైరెక్ట్గా బెనిఫిట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేట్లుగా ఇలాంటి ప్రిన్సిపల్స్ ముందు తయారు చేసి సింపుల్గా ఉండాలి, లీన్గా ఉండాలి. 100 మంది ఎంప్లాయీస్ కాదు, మేము 5 గురున్నాం ఎంప్లాయీస్ అంతే. మొత్తం బడ్జెట్ ఏదైనా సరే దాంట్లో 2% ఆఫ్ ద బడ్జెట్ ఓన్లీ షుడ్ బి స్పెంట్ ఆన్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ కానీ సాలరీస్ కానీ, మిగతా 98 వాళ్ళకి బెనిఫిట్స్కి వెళ్ళాలని అని ఈ సింపుల్ ప్రిన్సిపుల్స్ ముందు ఫైనలైజ్ చేసి లాస్ట్ ఇయర్ జూన్లో మొదటి స్కీము భారతీయ ఎడ్యుకేషన్ స్కీమ్ అని, ఇంటర్మీడియట్ చదువుతున్నా సరే, గ్రాడ్యుయేషన్ చదువుతున్నా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, ప్రొఫెషనల్ కోర్స్ అయినా, బయట దేశం చదువుతున్నా సరే, 10,000 నుంచి మొదలుపెట్టి 120,000 వరకు. అలాగే రెండో స్కీము ద్రోణాచార్య స్కీమ్ అని, స్కిల్ డెవలప్మెంట్ కోసం. మూడో స్కీము వశిష్ట స్కీమ్ ఫర్ కోచింగ్ అని, నాలుగో స్కీము చాణక్య ఫర్ ఎంటర్ప్రినర్షిప్ అని, ఐదో స్కీము కశ్యప స్కీమ్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్ అని, ఆరో స్కీము చరక ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ మొదలుపెట్టి పోయిన సంవత్సరం మార్చి 31 వరకు 11,125 మందికి 31.5 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేయగలిగాం డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఒక ఒక రాజకీయ పరమైన ఒక సామాజిక పరమైన ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ముఖ్యంగా రాజ్యాంగం రూపొందించుకునేటప్పుడు సామాజిక అసమానతల్ని తొలగించాలనే ఉద్దేశంతో ఒక రిజర్వేషన్ను పొందుపరచడం జరిగింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో కార్పొరేషన్ని ఒక సొసైటీని ఇలా ఏర్పాటు చేస్తూ వెళ్ళడం వల్ల మళ్ళీ ఆ కుల వ్యవస్థ వచ్చే అవకాశాలుంటాయి, మళ్ళీ కుల వివక్ష పెరిగే అవకాశాలుంటాయని ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సో మీరేం చెప్తారు? ఏమండి, కార్పొరేషన్ పెట్టింది ఇంకో కులాలని తగ్గించడానికి కాదు, ఇంకో కులాలని కించపరచడానికి కాదు, ఇంకో కులాలని ఏదో నీచంగా చూడటానికి కాదు. ప్రతి బ్రాహ్మణ మీటింగ్లో నేను 40 మీటింగ్లు పోయిన సంవత్సరం అటెండ్ చేసిన వాటిల్లో జిల్లా ప్రతి జిల్లాలో 3-4 ఊళ్ళకి వెళ్ళి మాట్లాడిన దాంట్లో ప్రతి మీటింగ్లో నేను చెప్పింది బ్రాహ్మణులు పైకి రావాలి అంటే ఇంకోళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఇది బీద బ్రాహ్మణులు ఎవరికైతే ఎకనామిక్ ఎఫ్లిఫ్ట్ కావాలో దానికోసం కార్పొరేషన్. అంతేగాని దీని మూలంగా ఇంకా
కులాలని యూనో చాలా విడిచేసి దాని మూలంగా ఇంకేదో కాన్ఫరెన్స్ హాల్ ఉద్దేశం కానే కాదని చాలా క్లియర్ గా చెప్పాం రైట్ ముఖ్యంగా మీరు మొదట సరే ఇప్పుడు ఇక పథకాల విషయానికి వద్దాం ఒకసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇప్పుడు ఈ చర్చ ఉద్దేశం కూడా ఏదో రాజకీయ కోణంలో మాట్లాడాలనే ఉద్దేశం కూడా కాదు అందుకోసం ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా మీరు ఈ కార్పొరేషన్ విధి విధానాలు ఏంటి ప్రణాళికలు ఏంటి అనే గురించి చర్చిద్దాం అనుకుంటున్నాం సరే పథకాలకు సంబంధించి మీరు చెప్తున్నారు ఎడ్యుకేషన్ కి సంబంధించి ముఖ్యంగా చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ కూడా కొన్ని అనేక ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలు కూడా కొంతమంది ఉంటారు సరే బ్రాహ్మణులకు సంబంధించి ఆ పేద కుటుంబాలకు చదువుకునే అవకాశాన్ని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎంతవరకు కల్పిస్తుంది ఎటువంటి ప్రణాళిక ఉంటుంది 15-16 సంవత్సరంలో చేసిన స్కీమ్స్ అవి క్లోజ్ అయినాయి ఇప్పుడు ఈ సంవత్సరానికి 16-17 కింద మొదటి స్కీమ్ భారతీయ ఎడ్యుకేషన్ స్కీమ్ దాని కింద పోయిన సంవత్సరం ఇంటర్మీడియట్ లోపల వాళ్ళకి ఏమి స్కాలర్షిప్లు ఇవ్వలే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైనా పేదవాళ్ళు ఆర్ఫన్ చిల్డ్రన్ కానీ బీపీఎల్ కార్డు హోల్డర్స్ కానీ లేకపోతే డిస్టిట్యూట్ చిల్డ్రన్ కానీ వాళ్ళకి కనీసం 5,000 రూపాయలు 1 నుంచి 5 తరగతి వాళ్ళకి 5 నుంచి 10 తరగతి వాళ్ళకి 10,000 ఇవ్వాలని ఇది ఈ సంవత్సరానికి మొదటి పథకంగా రెండోది పోయిన సంవత్సరం కంటిన్యూస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 12,000 అని సెకండ్ ఇయర్ వాళ్ళకి 20,000 ఇచ్చేట్లుగా అలాగే గ్రాడ్యుయేషను ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 15,000 థర్డ్ ఇయర్ వాళ్ళకి 25,000 అని అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం 20,000 ఇస్తూ పోయిన లాస్ట్ ఇయర్కి 35,000 ఇచ్చేట్లుగా సో దట్ లాస్ట్ ఇయర్లో వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవటం ఆ రిక్వైర్మెంట్స్ ఇది పోయిన సంవత్సరం స్కీమ్స్తో నేర్చుకొని కొంచెం మాడిఫికేషన్ చేసాం ఎక్కువ మంది బెనిఫిట్ చేయాలని ఇంకా స్పెసిఫిక్గా ఎక్కువ రిక్వైర్మెంట్స్ మీట్ చేయాలనే ఉద్దేశంతో భారతీయ ఎడ్యుకేషన్ స్కీమ్ని కొంచెం రీడిజైన్ చేసి మాడిఫై చేస్తున్నాం ఇంకోటి బయట దేశానికి వెళ్ళే విద్యార్థులకి 120,000 రూపాయలు వాళ్ళకి వీళ్ళందరికీ పోయిన సంవత్సరం 2.5 లక్షలు 3 లక్షలు ఇన్కమ్ లోపల వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం దాన్ని పెంచుతామని కూడా ఆలోచిస్తున్నాం రెండోది ద్రోణాచార్య స్కీమ్ స్కిల్ బిల్డింగ్కి ఓకే సార్ ఒక్కసారి ద్రోణాచార్య స్కీమ్ గురించి తెలుసుకుందాం ఒకసారి కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి ప్రేక్షకులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు షణ్ముఖ శర్మ గారు శర్మ గారు మీరు వెంకట చెంగవల్లి గారితో మాట్లాడవచ్చు షణ్ముఖ శర్మ గారు హలో యా చెప్పండి మాట్లాడవచ్చు వెంకట చెంగవల్లి గారు ఉన్నారు వెంకట గారు నేను వైజాగ్ నుంచి ఎంవిపి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ సార్ ఈ బ్రాహ్మణులకు కూడా అన్ని కులాలకు ఇచ్చినట్టు అగ్రగృహాల్లో కూడా బ్రాహ్మణులు చాలా మంది బిధవాళ్ళు ఉన్నారు సార్ రిజర్వేషన్ గురించి ఎవరు పోరాటలేదు ఇస్తే అందరికీ ఇవ్వాలి కదండి బ్రాహ్మణులు అనేటప్పటికి కూడా డబ్బులున్నా లేకపోయినా గానీ అది బ్రాహ్మణుడు అనే పదంతోనే అది పక్కకు తోసేస్తున్నారు అందరినీ దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు సార్ దీని మీద కొద్దిగా మీ స్పందన ఓకే రైట్ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా వెంకట్ గారు నాకు కూడా కొంచెం యాడెడ్ క్వశ్చన్ దానికి సంబంధించి ఉంది ఓసీ జాబితాలోనే చాలా మంది నుంచి ఒక ప్రతిపాదన ఒక వాదన వస్తుంది రిజర్వేషన్లు అనేవి కుల ప్రాతిపదికన కాకుండా కొంత ఆర్థిక అసమానతల్ని బేస్ చేసుకుని ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించాలనే ఒక వాదన వినిపిస్తుంది సో ఆ జాబితాలో మీరు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మీ అభిప్రాయం ఏంటి మీరేం చెప్తారు దాని గురించి ఇంతవరకు ఏం ఆలోచించలేదు అది రిజర్వేషన్ గురించి ఇంతవరకు మేము దాని గురించి ఆలోచించలేదు ఓకే రైట్ సరే మరొక అంశం రైట్ ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పారు అయితే దానికి అప్లై చేయాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటి ఒకటేమో ప్రతి ఒక్కళ్ళు ఏ స్కీమ్కైనా సరే ఏబీసీ కింద ఏ స్కీమ్కి అప్లై చేయాలన్నా సరే ముందు ఉండాల్సిన ఆధార్ కార్డు ఒకటి కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు అయితే ఇంకా ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం లేదు చదువుతున్న వాళ్ళకి మార్క్స్ ఉండాలి బలాన్ స్కూల్లో కాలేజ్ చదువుతుంటే ఆ కాలేజ్ చదువుతున్నట్టు సర్టిఫికెట్ ఉండాలి ఇది కాకుండా ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం ఎప్పుడు చేస్తే డైరెక్ట్గా డబ్బులు ఆంధ్ర బ్యాంకులో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ఫోటో ఒకటి ఇంతే సింపుల్ ఈ డాక్యుమెంట్లు వెబ్సైట్లు మీరు అప్లోడ్ చేస్తే కావాలంతే ఆర్థిక ప్రమాణాలు ఎలా ఉండాలి ఆ కుటుంబానికి సంబంధించి పోయిన సంవత్సరం 2.5 లక్షలు పర్ యానం ఇన్కమ్ అని చెప్పాం ఓకే ఈ సంవత్సరం దాన్ని 6 లక్షల వరకు పెంచాలని సంవత్సర ఆదాయం 2.5 లక్షలు
పోయిన సంవత్సరం దాని 6 లక్షల వరకు చేస్తున్నాం. ఓకే, 6 లక్షల వరకు ఉన్న వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించి భారతీ స్కీమ్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక ద్రోణాచార్య స్కీమ్ అంటారు. ద్రోణాచార్య స్కీమ్ ఏంటి? ద్రోణాచార్య స్కీమ్ అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యి ఇంటర్ అయిన తర్వాత లేకపోతే డిగ్రీ అయ్యి ప్రొఫెషనల్ కోర్స్ అయ్యి ఉద్యోగం రాని వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎలా చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలని ఒక రకమైన ట్రైనింగ్. రెండో రకమైన ట్రైనింగ్ బ్యాంకింగ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్కి పోవాలంటే దానికి ఎలాగానే వశిష్ట కోచింగ్ కింద అనమాట. ఓకే, అలాగే కొంతమంది ఐటీ పాస్ అయిన వాళ్ళకి ఐటీ స్కిల్స్ కొంచెం నేర్పించాలని ద్రోణాచార్య స్కీమ్ ఉంది. అదేమిటి, ఒక నెల రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే, వాడు 4 ఏళ్ళు చదువుకున్నా కూడా ఈ ట్రైనింగ్ 4 రోజులు ఇవ్వగలిగితే ఈజ్ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ. బేసికలీ వీఆర్ ప్రొవైడింగ్ స్కిల్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్, బీట్ ఐటీ, బీట్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే రిటైల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సోలార్ ఇండస్ట్రీ కానీ, ఇలా వేరియస్ దాంట్లో ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కొత్త స్కీమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం ద్రోణాచార్య కింద, హెచ్సిఎల్ స్కీమ్ అని. దాంట్లో ఏంటంటే వీళ్ళు 6 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని దానికి కార్పొరేషన్ డబ్బులు కడుతుంది. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ పెట్టి గ్రూప్ పరీక్ష రాసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ ఫీజు మేము కట్టేట్టుగా, వాళ్ళు సెలెక్ట్ అయితే జాబ్ గ్యారంటీ డిఫరెంట్గా హెచ్సిఎల్ ఇచ్చేట్టుగా. ఓకే, ఇటువంటి స్కీమ్స్ ద్రోణాచార్య కింద. ఇంకా కొన్నిసార్లు ఈ సంవత్సరం ఏంటంటే ఎవరైనా అప్లికెంట్స్ వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఏరియాలో ఉందంటే ఆ ఇన్స్టిట్యూట్ కనుక మేము అప్రూవ్ చేయగలిగితే దానికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం రెడీగా ఉన్నాం. ఓకే, మరి కాలర్తో మాట్లాడదాం సార్. కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు. మీరు వెంకట్ గారితో మాట్లాడవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ప్రసాద్ గారు, నా పేరు ప్రసాద్, ఇంటి పేరు చెప్పండి సార్. ఇప్పుడు నాకు అబ్బాయి అమ్మాయి ఉన్నారు సార్. అబ్బాయి జేఎన్టీయు విజయనగరంలో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. అమ్మాయి ఏమో ఇక్కడ కైట్ ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడలో జాయిన్ చేస్తాం సార్. సో యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఏమో నేను అప్లై చేశాను సార్. అది అప్లై చేస్తే లాస్ట్ 10-15 డేస్ లో అది అప్లోడ్ అవ్వలేదు. అది అప్లోడ్ అవ్వకపోతే ఇంకా అది 2-3 సార్లు ట్రై చేశాను కానీ ఇంకా అవ్వకపోతే సరే నెక్స్ట్ ఇయర్ కైనా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. అందువల్ల ఇప్పుడు ఇప్పుడే ప్రాసెస్ చేశాను ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే. సో యాక్చువల్గా కైటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో పేయింగ్ 40,000 ప్లస్ 10,000 ఫర్ బస్ ఫీస్. ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు కావాల్సిన డాక్యుమెంట్ రెడీగా పెట్టుకొని ఆధార్ కార్డు కానీ ఇన్కమ్ కాస్ట్ సర్టిఫికేట్ ముందు అప్లై చేయండి. ఎంఆర్ఓ దగ్గరకే ఆర్ఐ కానీ ఇస్తారు, లేకపోతే మీ సేవలు అప్లై చేయండి. 40 డేస్ వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయవాకండి ప్లీజ్. తర్వాత ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి కొత్తది పెట్టాం, అది బ్రాహ్మిన్ రెస్పాన్స్ సెంటర్ అని, వాణి బ్రాహ్మిన్ రెస్పాన్స్ సెంటర్ అని. ఓకే, దీని మీద కాల్స్ అన్నీ తీసుకుంటారు. అక్కడ మా రెస్పాన్స్ సెంటర్లో 4-5 బ్రాహ్మిన్ స్టూడెంట్ కూర్చుంటారు, బ్రాహ్మిన్ పిల్లలు కూర్చుంటారు కాల్స్ తీసుకోవడానికి. ఓకే, మీరు ఈ టోల్ ఫ్రీ నంబరు 1800-1800, దాని తర్వాత 1023579 ఈ నంబర్కి డయల్ చేయండి. దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. మీకు ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి అడగండి. మీకు అప్లోడింగ్ అప్పుడు ఏమైనా కష్టం ఉంటే ఫోన్ చేయండి. మీకు టైం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇట్లా సంవత్సరం చివరకు ఆగక్కర్లేదు. ఏ నెల ఎవరైతే అప్లై చేస్తారో ఆ నెల అప్లికేషన్ చూసేసి వచ్చి నెక్స్ట్ మంత్ బిగినింగ్లో కమిటీ మీట్ అయ్యి అప్రూవ్ చేసి పేమెంట్స్ ఆ మంత్ మిడిల్లోనే వేసేట్టుగా చేస్తున్నాం అనమాట. కాబట్టి మీ అబ్బాయికి చెప్తారా సార్? 1800-1800 దాని తర్వాత 102 దాని తర్వాత 3-5-7-9 బ్రాహ్మలు అంటే ఒక స్టెప్ స్టెప్ వెళ్ళకూడదు, కొంచెం పరిగెత్తాలి కదా. 3-5, 5-7, 7-9 1800 అయితే అందరికీ నంబర్ అది, మనకే కాదు అది. ఏ టోల్ ఫ్రీకైనా 1800 ఉంటుంది. మనకు 102 అంటే మనం 1 అయినా చేయాలి లేకపోతే 2 అయినా చేయాలి, అందుకని 102 సెలెక్ట్ చేసాం. దాని తర్వాత ఇక 3-5-7-9 ఈ నంబరు దాదాపుగా ప్రతిరోజు మాకు ఇప్పుడు కాల్స్ 400 వస్తున్నాయి రోజుకి. ఓకే, మీకు ఇబ్బందే ఉండదు. ఈవెన్ ఆఫీస్ అవర్స్ తర్వాత 5:30 తర్వాత వచ్చినా సరే కాల్స్ రికార్డ్ అవుతాయి, మేము మళ్ళీ రెస్పాండ్ చేస్తాం, మీరు మళ్ళీ చేయొచ్చు. నా రిక్వెస్ట్ అలా మీ లాగా చాలామంది పేరెంట్స్ అబ్బాయి అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు అప్లోడ్ చేయక లాస్ట్ మినిట్కు
కష్టపడిన వాళ్ళు మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వండి సరిగా ముందు నుంచి అది నా రిక్వెస్ట్ రైట్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మిగతా కార్యక్రమాలు ఏవి చేపట్టాలనుకుంటోంది ముఖ్యంగా పథకాలకు సంబంధించి ఎడ్యుకేషన్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కాకుండా ఇంకా ఎటువంటి పథకాలను రూపొందించుకుంది డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి.